హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకెవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ యొక్క మొబైల్లోకి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు నిన్న అంటే జనవరి 1, 2024 ఇస్రో చేపట్టిన అత్యంత ముఖ్యమైనటువంటి శాటిలైట్ అనేది విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ఫ్రెండ్స్. సో దాని గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్ బిట్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనము ఎగ్జామ్లో 1 మార్క్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ యొక్క వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ట్రెండ్ ప్రకారం మనకు సెట్ చేసినటువంటి క్వశ్చన్స్ చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీ మీకు ఒక 1 మార్క్ గెయిన్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ద పిఎస్ఎల్వి C58 హ్యాస్ ప్లేస్డ్ ప్రైమరీ శాటిలైట్ ఎట్ ద ఎక్స్పోస్ శాట్ ఇన్ డిజైర్డ్ ఆబ్జెక్ట్ ఆఫ్ 650 కిలోమీటర్స్ విత్ 6 డిగ్రీ ఇంక్లైనేషన్. మోస్ట్ ఇంపార్టెంట్. సో 650 కిలోమీటర్స్ ఆర్బిట్ ఆఫ్ 650 కిలోమీటర్స్ విత్ 6 డిగ్రీ ఇంక్లైనేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్స్పోసాట్ ఈజ్ ద ఫస్ట్ డెడికేటెడ్ సైంటిఫిక్ శాటిలైట్ ఫ్రమ్ ఇస్రో టు క్యారీ అవుట్ రీసెర్చ్ ఇన్ స్పేస్ బేస్డ్ పోలరైజేషన్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎక్స్రే ఎమిషన్ ఫ్రమ్ సెలెస్టియల్ బాడీస్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్, ఎక్స్పోసాట్ ఈజ్ ద ఫస్ట్ డెడికేటెడ్ సైంటిఫిక్ శాటిలైట్ ఫర్ హూ ఫ్రమ్ ఇస్రో వెరిటీస్ ఫ్రమ్ ఇస్రో టు క్యారీ అవుట్ రీసెర్చ్ ఫర్ వాట్ టు క్యారీ అవుట్ రీసెర్చ్ వేర్ స్పేస్ బేస్డ్ పోలరైజేషన్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎక్స్రే ఎమిషన్ ఫ్రమ్ సెలెస్టియల్ బాడీస్. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. ఇట్ క్యారీస్ 2 పేలోడ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇట్ క్యారీస్ 2 పేలోడ్స్ అంటే 2 పేలోడ్స్ని మనకు మోసుకుంటూ వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వన్ పోలిక్స్. పోలిక్స్ ఈ స్టాండ్ ఫర్ పొలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్ పొలారిమీటర్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ RRI బెంగళూరు. ఫస్ట్ వన్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు వాళ్ళు దీన్ని బిల్డ్ చేయడం జరిగింది, అంటే రూపొందించడం జరిగింది. ఫస్ట్ వన్ పోలిక్స్ పేలోడ్. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పెక్ట్. ఫస్ట్ వన్ పోలిక్స్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్పెక్ట్. ఎక్స్పెక్ట్ మీన్స్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్ బై స్పేస్ అస్ట్రానమీ గ్రూప్ ఆఫ్ యూఆర్ఎస్సి బెంగళూరు. ఫస్ట్ వన్ బెంగళూరే, సెకండ్ వన్ బెంగళూరే. ఫస్ట్ వన్ పోలిక్స్, సెకండ్ వన్ ఎక్స్పెక్ట్. ఈ రెండు పేలోడ్స్ అన్నమాట, శాటిలైట్ క్యారీ చేసే పేలోడ్స్ అన్నమాట. రెండు కూడా బెంగళూరు నుంచే తయారైనాయి, కాకపోతే ఇన్స్టిట్యూట్స్ వేరు. ఫస్ట్దేమో RRI, సెకండ్ వన్ ఏమో మనకు యూఆర్ఎస్సి అస్ట్రానమీ గ్రూప్ ఆఫ్ యూఆర్ఎస్సి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ద సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ ఎక్స్పోసాట్ పుట్ ఇండియా ఇన్ ఎన్ ఎలైట్ కేటగిరీ యాజ్ ఇట్ హ్యాస్ బికెమ్ ద సెకండ్ నేషన్ టు సెండ్ అండ్ అబ్జర్వేటరీ టు స్టడీ అస్ట్రోనామికల్ సోర్సెస్. అంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసిన, ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంటు చేసిన దేశాలలో మన దేశం రెండో స్థానంలో ఉంది. మరి మొదటి దేశం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది దేని మీద రీసెర్చ్ చేస్తుంది అంటే సచ్ యాజ్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ అమాంగ్ అదర్స్. నోట్, ఫస్ట్ బీయింగ్ యుఎస్ఏ. అంటే ఇలాంటి ప్రయోగం చేసినటువంటి మొదటి దేశం ఏంటి అంటే యుఎస్ఏ. ఇలాంటి బ్లాక్ హోల్స్ మీద మనకి ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి మొదటి దేశం కంట్రీ మనకు యుఎస్ఏ. మోస్ట్ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద మిషన్ ద పిఎస్ఎల్వి ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ OM3 ఎక్స్పెరిమెంట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ టు మీట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద 10 అదర్ పేలోడ్స్. నెక్స్ట్, ఓకే, వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ఇస్రోస్ పిఎస్ఎల్వి C58 సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్ January 1, 2024? హియర్ గివెన్ త్రీ స్టేట్మెంట్స్. అవుట్ ఆఫ్ ద త్రీ స్టేట్మెంట్స్ టూ మే బి రాంగ్ ఆర్ టూ మే బి రైట్ ఆర్ ఇన్ సమ్ కేసెస్ త్రీ ఆల్సో రైట్ ఆర్ రాంగ్. ఫస్ట్ వన్, ఇట్ హ్యాస్ ప్లేస్డ్ ద ప్రైమరీ శాటిలైట్ ఇట్ ఎక్స్పోజ్ అట్ ఇన్ ద డిజైర్డ్ ఆర్బిట్ ఆఫ్ 650 kilometers విత్ 6 degree ఇన్క్లైనేషన్. ఇది కరెక్టే ఫ్రెండ్స్, మనము ఫస్ట్ పాయింట్లో చెప్పుకున్నట్టు 650 kilometers కక్షలో, 650 kilometers డిజైర్డ్ ఆర్బిట్లో మరియు 6 degree ఇన్క్లైనేషన్లో మనకు ఫస్ట్ ప్లేస్ చేయబడింది. సెకండ్ వన్, ఎక్స్పోసాట్ ఈజ్ ద ఫస్ట్ డెడికేటెడ్ సైంటిఫిక్ శాటిలైట్ ఫ్రమ్ ద ఇస్రో టు క్యారీ అవుట్ రీసెర్చ్ ఇన్ స్పేస్ బేస్డ్ పోలరైజేషన్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎక్స్రే ఎమిషన్ ఫ్రమ్ సెలెస్ట్రియల్ సోర్సెస్. దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఫస్ట్ అంటే ఇస్రో నుండి ఫస్ట్ వచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ ఎక్స్పోసాట్ ఫస్ట్ వచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్ అంటే వరల్డ్ వైడ్గా సెకండ్. ఫస్ట్ యూఎస్ఏ, సెకండ్ ఏంటి ఫ్రెండ్స్, ఇండియా. దేని మీద మనకి ఇది దేని మీద రీసెర్చ్ చేస్తుంది అంటే మనకు వచ్చేసి మనకు బ్లాక్ హోల్స్ మీద, న్యూట్రాన్ స్టార్స్ మీద రీసెర్చ్ చేస్తుంది. థర్డ్ పాయింట్, ఇండియా హ్యాస్ బికెమ్ ద సెకండ్ నేషన్ టు సెండ్ అన్ అబ్జర్వేటరీ టు స్టడీ ఆస్ట్రోనామికల్ సోర్సెస్ సచ్ యాజ్ బ్లాక్ హోల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, న్యూట్రాన్ స్టార్స్ అమాంగ్ అదర్స్, అండ్ ఫస్ట్ బీయింగ్ రష్యా. ఇక్కడ ఫస్ట్ బీయింగ్ రష్యా అని ఉంది ఫ్రెండ్స్, కానీ ఫస్ట్ మనకేంటిది యూఎస్ఏ వాళ్ళు పంపించారు, కానీ ఇక్కడ రష్యా అని ఇచ్చాడు. కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. సో ఆప్షన్ ఏ అండ్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. సో ఇక్కడ ఎనీ కంట్రీ దే మైట్ బి గివ్ ఎనీ కంట్రీ ఫ్రెండ్స్ కూడా చూసుకోవాలి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.